హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ మా విజయరాణి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చింది అండి ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది తమిళ్ చూస్తే తెలిసే ఉంటుంది ఆ మినీ కిచెన్ వీడియోతో వచ్చాను మినీ కిచెన్ వీడియోలో ఏ రెసిపీ చేస్తున్నాను ఏంటి దాంట్లో ఏ క్వశ్చన్ అడుగుతాను ఏంటి అనేది చూడండి కానీ ఇంకొకటి అండి నేనైతే గనక ఇక్కడ క్వశ్చన్ వీడియోలో లేని కూడా ఏదైనా సరే నేను చెప్పి దాన్ని తెలుగులో ఏమంటారు అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకు అంటే పిల్లలకి ఇలాంటి కూడా ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది పిల్లలకే కాదు మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేలాగే చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను మినీ కిచెన్ వీడియోకి మన ఛానల్లో మినీ కిచెన్ అంటే పిల్లల ఛానలే కాబట్టి పిల్లలకి చిన్న చిన్న ఇంట్రెస్ట్ అయిన క్వశ్చన్స్ అడగాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చేసాను చూద్దాం ఏ క్వశ్చన్ అడుగుతాను ఏంటి మీరు పిల్లలు ఎంతమంది ఆన్సర్ చెప్పారు ఏంటి అనేది చూసేసి ఇంకొచ్చేసి లాస్ట్ వీక్ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ పిల్లలు చెప్పారు వాళ్ళకి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను టూ సైడ్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి సోను ఉంటుంది సోను మనకైతే ఇటాలియన్ రెసిపీ ఏదైనా చికెన్తో ఏదైనా చేయమనిచ్చారు నేనేం చేశాను ఏంటి దాంట్లో ఏ క్వశ్చన్ అడిగాను అనేది మీరు చూసేసింది ఇంకా క్వశ్చన్స్ ఎవరెవరు ఆన్సర్ చెప్పారు చూద్దాం పిల్లలు అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తాను వంటలక్క కుకింగ్ బ్లాగ్స్ పాప చెప్పిందండి థ్యాంక్ యూ సో మచ్ లాలిత్య అమ్మాయి ఎస్ఆర్ ఛానల్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ పుష్ప కుకింగ్ యాక్టివేషన్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ బాను కుకింగ్ అండ్ బ్లాగ్స్ బాబు చెప్పాడండి ప్రసాద్ థ్యాంక్ సో మచ్ నాన్న తర్వాత భాగ్య క్రియేషన్ అమ్మ చెప్పారు థ్యాంక్ సో మచ్ మా ఆశా ముత్యాల ఛానల్ చెప్పారు థ్యాంక్ సో మచ్ సిస్టర్ ఆంధ్రపద్దు బ్లాగ్స్ పాప చెప్పిందండి హనీ థ్యాంక్ యూ సో మచ్ మా తర్వాత అంజనీ కృష్ణ చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ అంజనీ కృష్ణ అంజని డైట్ మంత్ర బ్లాక్స్ బై జ్యోతి చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ మా తర్వాత ముకుల్ మౌర్య వాళ్ళు చెప్పారు బాబు చెప్పాడండి థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఇంకొచ్చేసి మన ఛానల్లో మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళవి ఉన్నాయి కదా వాళ్ళకి కూడా చూద్దాము ఇంకోటి ఏంటంటే నేను నా దగ్గర ఉన్న వాడితో ముందు ముందు చేసేసి తర్వాత లేని వాడితో చేద్దాము అని అనుకుంటున్నాను కానీ ఒకరి ముందు వచ్చినాయి ఒకరి తర్వాత వచ్చినాయి అని ఎప్పుడు బాధపడకండి అందరి రెసిపీస్ మన ఛానల్లో వస్తాయి ఎందుకు అంటే ఈ త్రీ ఎపిసోడ్స్ ఎలా ఎంచుకున్నా అంటే చికెన్ తీసుకొచ్చాను చికెన్ మీద ఈ త్రీ ఎపిసోడ్స్ చేసేసాను ఎందుకంటే నాకు ఒకటి అనేది ఫినిష్ అవుతుంది ఎందుకంటే చిన్న చిన్న రెసిపీస్ కదా మనం చేస్తుంది మినీ కిచెన్ కి మినీ కిచెన్ కి చిన్న రెసిపీస్ అంటే మనం కొంచెం కొంచెం తేలేం కాబట్టి తెచ్చినప్పుడు ఒకేసారి చేసేస్తున్నాను ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఉన్నాయి వాళ్ళవి చూద్దాము వసు వంటలక్క ఎస్ఎస్ఎఫ్ జోన్ తమ్ముడు శ్రావణి తర్వాత పవన్ చైత్ర ఆశా ముత్యాల సిస్టర్ డైట్ మంత్రా బ్లాక్స్ బై జ్యోతి డిజెస్ కలెక్షన్ సిస్టర్ నిత్యానాని నిత్యా నాని సిరి సిరి మై స్టైల్ అక్షిత అక్షత వీళ్ళు చెప్పారండి నేను వెళ్ళయి కూడా త్వరలో చేస్తానండి వారానికి రెండు కాడికి మన ఛానల్లో వస్తుంది ఇక్కడ కూడా నేను దాంట్లో ఉన్న దాన్ని తెలుగులో అడిగానా లేదంటే వేరే దాన్ని తీసుకొచ్చి నేను తెలుగులో అడిగానా అని చెప్పి మీరు ఆన్సర్ అనేది రాసేసేయండి ఎందుకంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కోసం అనే నేను ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్లో చాలా మంది ఇంగ్లీష్ అనేది మర్చిపోతున్నారు ఇంగ్లీష్ చాలా మంది ఏంటి ఎంతసేపు మనం మాట్లాడే మాటలోనే ఇంగ్లీష్ వచ్చేస్తుంది కానీ అది మనం తెలుగులా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏ కి ఆన్సర్ అడుగుతున్నాను ఏంటి అనేది చూడండి కానీ మనకేంటంటే పిల్లలు చెప్పారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కానీ మీరు అక్కడ మెన్షన్ చేయండి పిల్లలు చెప్పారు అని చెప్పి మెన్షన్ చేస్తే వాళ్ళే వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను ఓకేనా మీరైతే గనక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఏమీ లేదండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటది దాన్ని టచ్ బెల్లైక్ వస్తుంది దాన్ని కూడా టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు షేర్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎందుకు అంటే గనక మనకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో పిల్లలకి సపరేట్ గా చేసి పెట్టలేం కాబట్టి ఇలా చిన్న చిన్న రెసిపీస్ చేస్తే గనక పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఏర్పడుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు మనం ఇంత కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి పిల్లల కోసమే ఈ ఛానల్ అనేది వారానికి రెండు ఎపిసోడ్స్ పిల్లల కోసమే వచ్చేశాను ఇంకోటి ఏంటి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో రాయండి కామెంట్ సెక్షన్లో రాసిన తర్వాత పిల్లల గురించి నా చిన్న క్లిప్పింగే కదా మిస్ చేయండి ఇలాంటి నా ఛానల్ అలౌ చేయండి అండి ఒకసారి స్క్రీన్ షాట్ వచ్చిన తర్వాత నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టడం కానీ రిమూవ్ చేయడం కానీ ఇలాంటివి ఏమి చేయను దానికి ఇష్టమైతే నేను ఏదైనా సరే ముందుగా డెసిషన్ తీసుకోండి అయితే నా ఛానల్లో చదువుతాను లేదు అంటే గనక మా పిల్లలు గెస్ట్ చేశారని చెప్పకుండా ఉంటే నేనైతే ఛానల్ పేర్లు చదువుకుంటూ పోతానండి దానికి మీరు మీరు అనేది ఆలోచించుకొని కామెంట్ సెక్షన్ లో రాయండి ఇంకా స్లోగా నేను అన్ని రెసిపీస్ చేయటానికి ట్రై చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటిదా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి ఈ రెసిపీ అనేది చివరి వరకు చూసేస్తే కనుక మీకే ఆన్సర్ క్వశ్చన్ ఏమడుతాను అనేది అర్థమైపోతుంది కదా పిల్లల్ని అడగండి ఆన్సర్ మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మా నెలలో ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల్ని అడిగేసి వాళ్ళ ఆన్సర్ చెప్తే మా బాబు చెప్పాడు పాప చెప్పాడు అనేది రాయండి నేను వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటానికి నాకు అనిపిస్తుంది అని చెప్పి ఈ వీడియో రూపంలో ఇట్లా అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై టేక్ కేర్ చూసారు కదా మన ఇల్లు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత నచ్చిందో కదా నాకైతే భలే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చెయ్యండి అదే గనక మీకు మన ఛానల్లో వీడియో నచ్చితే పక్కింటోళ్ళ ఎదురింటో అందరి ఫోన్లు లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకెందుకు ఆలస్యం త్వరగా పనిచేసేసేయండి సోను ఇది నీ కోసమే చేస్తున్నాను రెసిపీ అనేది ట్రై చేసేసే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు చికెన్ తీసుకున్నాను త్రీ పీసెస్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇక్కడ రెడ్ వైన్ తీసుకున్నాను మీ దగ్గర వైట్ వైన్ ఉంటే వైట్ వైన్ కూడా తీసుకోవచ్చు రెడ్ వైన్ తీసుకున్నాను నేను ఏది ఉంటే అది తీసేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చికెన్ వేసేసి మనం టూ సైడ్స్ డిప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక టూ అవర్స్ పెట్టేసేయాలి చూసారు కదా త్రీ పీసెస్ తీసుకున్నాను ఇట్లా నేను టూ సైడ్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అప్పుడు ఏం చెయ్యాలి గిన్నె పెట్టేసుకొని పొయ్యి వెలిగించుకోండి ఇక్కడ మీకు క్వశ్చన్ అడగాలి కదా ఏం క్వశ్చన్ అడుగుతున్నానో తెలుసా మనకి దిక్కులు ఉన్నాయి కదా దిక్కుల్ని తెలుగులో ఏమంటారు నార్త్ సౌత్ ఇట్లా ఉంటాయి కదా వాటిని తెలుగులో ఏమంటారు ఇదే మీకు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ రాసేసేయండి దిక్కులు నాలుగు దిక్కుల్ని తెలుగులో ఏమంటారు ఈ రోజుల్లో దాన్ని మర్చిపోతున్నారు కదా మీకు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రాసేసేయండి ఇంకెందుకు ఆలస్యం పిల్లల ఛానల్ కాబట్టి పిల్లలే రాసేసేయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు చికెన్ దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఫేవరెట్ చికెన్ ఇది అయితే కనుక గ్రిల్ చికెన్ సూపర్ ఉంటుందండి మీరైతే కనుక పిల్లలకు చేసి పెట్టేసేయండి సోను నువ్వు కూడా చేసుకుని తినేసేయి మీకు క్వశ్చన్ అర్థమైపోయి ఉంటుంది కదా నాలుగు దిక్కుల్ని ఏమంటారు అనేది చెప్పండి చూసారు కదా చిక్కి అది వైన్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అలా చేంజ్ అవుతుంది మనము ఓవర్ నైట్ పెట్టినా నో ప్రాబ్లం అలా పెట్టేసేయండి నేనైతే కనుక ఇలా పెట్టేశాను ఇప్పుడు మన ఇల్లు చూడండి ఎంత బాగుందో కదా చూసారు కదా ఇక్కడ ఇద్దరు పిల్లల బొజ్జునున్నారు వాళ్ళ కోసం ఆ చికెన్ ఇప్పుడు మూత తీసి టూ సైడ్స్ కలుపుకోండి కాల్చుకోండి బాగా కలర్ వచ్చిందా కాల్చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగుందో ఇది మీకు డైరెక్ట్ నిప్పుల మీద కాల్స్తే ఇంకా సూపర్ ఉంటుంది కానీ మంది నిప్పులు లేదు కదా మినీ కిచెన్కి అందుకని నేను పొయ్యి మీదే చేస్తున్నాను చూడండి మీకు మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసేసేయండి తెలుగులో రాయండి ఇంగ్లీష్ కాదు తెలుగులో రాయండి ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ చూసేసేయచ్చు చూసారు కదా చూస్తుంటే ఏమనిపించింది తినాలనిపిస్తుంది కదా నాకైతే తినేసేయాలనిపిస్తుంది అంత నచ్చింది ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తున్నా అంత తినాలనిపిస్తుంది సోను థ్యాంక్ యూ సో మచ్ సోను ఇలాంటి రెసిపీ ఇచ్చినందుకు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి